కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచకచెర్ల మండలంలో వాహనాల తనిఖీలు నిర్వహించగా అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు నందిగామ డివిజన్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఐ తిరుపతి రావు తెలిపారు. తమకు వచ్చిన సమాచారం మేరకు కంచకచెర్ల మండలంలో వాహనాలు తనిఖీ చేపట్టగా పరిటాల నుంచి గని ఆత్కూర్ వెళ్లే వాహనాలను తనిఖీ చేయగా అక్రమంగా 95 మద్యం బాటిళ్లను తీసుకువెళ్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడి వద్ద నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కంచకచెర్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ రంగనాథ్కి అప్పగించడం జరిగిందన్నారు. దీనిపై ఎస్ఐ రంగనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడులలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ రిషిక్ రెడ్డి, మణికుమార్, కానిస్టేబుళ్లు పశురాం, జ్యోతిబాబు పాల్గొన్నారు. దర్యాపూర్ విలేజ్ లో మందులు వెళ్తుందని టీవీఎస్ ఎక్సెల్ మీద ప్రొఫెషన్ మీద 95 బాటిల్స్ అనేది మైన్ అయిపోతున్నాం. నేను మాకు తగ్గుదలగా అప్రోచ్ చేసిన నా పేరు తిరుమల రాదు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఐని నందిగామ సబ్ డివిజన్లో పనిచేస్తున్నాను. దర్యాపూర్ విలేజ్లో ఈ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి టీవీఎస్ ఎక్సెల్ మీద వచ్చి మోటార్ తీసుకుని వచ్చి చెక్ చేయగా దాంట్లో 95 వాటర్ బాటిల్స్ ఉన్నట్టు గుర్తించడం జరిగింది. అంతటా ఆ వ్యక్తిని స్కూటీని వైన్ బాటిల్స్ని కంచిచెల్ల స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దర్యాప్తులో ఇంకా ఎవరినో తెలియదు.